కలగా ఉన్న వారు మాత్రమే కేక వేద్దాం ప్రభు సన్నిధిలో యేసు Hallelujah. Thank you, Jesus. Hallelujah. Praise the Lord. Hallelujah. Yemivagalanayya na Yesayya Nivu chesina melulakai
మహాస్తములను పైకెత్తి ఆయన చేసిన మేలులకు మనం ఏమి ఇవ్వలేము గానీ మన హృదయమును తెరచి దేవుని సన్నిధిలో మన స్తుతులను మన స్వరములను ఎప్పిగచ్చిగా దేవునికి స్తోత్రాలు చెల్లించుదాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేకమైన వందనాలు. మరి స్నేహితులు అద్భుతమైన మాటలు తెలియజేశారు. శామ్యుయెల్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి శామ్ డేవిడ్ అన్న ఒక సొంత ఇంటికి వచ్చినట్టు ఉంటుంది ఇక్కడ. నాకు అన్న దగ్గరకు వస్తే చాలా విషయాలు, కొన్ని కొన్ని విషయాలు నేను నేర్చుకోవడానికి అన్న నాకు చాలా దోహదపడుతూ ఉంటారు. ఆత్మీయులు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కాలేజీ నుంచి మాకు బంధం ఉంది. ఆ బంధంలో మరి ఆయన నార్త్ ఈస్ట్లో ఉన్నప్పుడు కూడా నన్ను వదిలిపెట్టలేదు. ఎవరికైనా ఫోన్ చేస్తే నాకే ఫోన్ చేసేవాడు. సో అంత మంచి దైవజనులు, ఆత్మీయులు, వారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు స్పెషల్ ఏంటంటే మరి నాతో కలిసి ఉన్న శామ్యుయెల్ గారు, ఆయన మాట్లాడుతుంటే వినాలని నేను అనుకున్నాను. ఎందుకంటే మంచి మాటలు మనం విన్నాం. నేను అనుకున్న వాక్యం వేరు, కానీ ఆయన మాట్లాడిన మాటలు నేను కొనసాగిస్తాను. సో మాతో పాటు దైవజనులు శామ్యుయెల్ గారు వచ్చారు. ఇంద్ర శామ్యుయెల్, ముగ్గురు శామ్యులేనండి. దేవుడు శామ్యుయెల్ అనే పదానికి మంచి అభిషేకం ఇస్తాడేమో. బైబిల్ గ్రంథంలో శామ్యుయెల్ లాంటి భక్తుడు మరొకడు లేడు. ఏకకాలంలో 4 ఆఫీసెస్ని అతనే రన్ చేయగలిగాడు. ఏకకాలములో 4 ఆఫీసెస్ రన్ చేయగలిగాడు. ఇంకా అద్భుతమైన ఇష్యూ ఏంటంటే ఆయన దీర్ఘదర్శి, ప్రవక్త, న్యాయాధిపతి. అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన న్యాయము తీర్చేవాడుగా ఉండేవాడు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే శామ్యుయేలు అనేటువంటి వ్యక్తి చేసిన బైబిల్ గ్రంథంలో మరి ఎవరూ చేయలేరు. ఇంకొక పని ఏంటంటే ఇద్దరు రాజులను అభిషేకించిన ధన్యత శామ్యుయేలుకు మాత్రమే ఉంది. మొదటి రాజు, రెండవ రాజును కూడా ఎవరు అభిషేకించారంటే శామ్యుయేలు అనే భక్తుడే, ప్రవక్తే అభిషేకించాడు. ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, దీర్ఘదర్శిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా కూడా ఉన్నాడు. సో 4 ఆఫీసెస్ని ఏకకాలంలో రన్ చేసిన ఏకైక దైవజనుడు ఎవరైనా ఉన్నారంటే శామ్యుయేలు ఒక్కడే. ఈ మాట, ఈ పేరు చాలా మంచి పేరు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ముగ్గురు సమయాలను బట్టి ఈ అభిషేక దైవజనులు మా మధ్యలో ఉండడాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో మహిమ చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి తీయండి నిర్గమాకాండము 25:38-40. నిర్గమాకాండము 25:38-40. దాని కత్తెర చెప్పయు, నేను బంగారుతో చేయవలెను, ఆ ఉపకరణములన్నీ
నలుమని వీసిన మేలిమి బంగారంతో చేయవలెను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చెప్పున వాటిని చేయటకు జాగ్రత్త పడిన. ప్రభువా, బిడ్డలని వారు చక్కని మాటలు మేము విన్నాం. నీవేని బిడ్డలతో మీరు మాట్లాడండి, సిల్వ చాటున మరుగు చేయండి. పరిశుద్ధాత్మదేవుడా, నీ కార్యము మీరు జరిగించుకుందరుగాక. హృదయములన్నీ కూడా నీ తట్టు త్రిప్పుకుందరుగాక. వాక్యముతో నింపబడునుగాక. మీరే సహాయము దయచేయమని నజరేయుడైన యేసునామములో ప్రార్థించి మమ్మలను మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. సింపుల్గా చెప్పేస్తాను. ఇందాక అయ్యగారు ఐగుప్తు కోసం ప్రారంభించబడ్డది కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ వాక్యం గురించి చెప్తాను. మనం చదవబడిన లేఖన భాగం దేని గురించి చెప్పబడిందంటే దీపవృక్షము గురించి చెప్పబడింది. చెప్పండి, దేని గురించి? దీపవృక్షముతో పాటు రెండు ఉపకరణాలు ఉన్నాయి అక్కడ. ఒకటి బంగారు చిప్పయు, రెండవది కత్తెరయు. ఈరోజు నేను దీపవృక్షము గురించి, ఆ బంగారు చిప్పను గురించి, కత్తెర గురించి, ఈ మూడు ఉపకరణముల గురించి చెప్పిన తర్వాత అసలు విషయం ఈ మూడు క్లుప్తంగా మీకు వివరిస్తాను. అయితే మీకు చెబితే మీకు అర్థం కాదు, కానీ చెబుతున్నప్పుడు కొంత మీకు అవగాహన కలుగుతూ ఉంటుంది. దైవజనులు ప్రారంభించారు కాబట్టి దాన్ని నేను కొనసాగిస్తాను. ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, రైట్? దేవుడు వారిని ఏం చేశాడు? విడిపించారు. ఎక్కడి నుంచి విడిపించారు? అయినా బానిసత్వం అనేది మంచిది? చెప్పండి గట్టిగా, బానిసత్వం అనేది మంచిది కాదు. సో దేవుడు వారిని విడిపించాడు. వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారంటే నిర్గమాకాండము 12:38 చూస్తే వాళ్ళ రామసేసు అనేటువంటి ప్రాంతం నుండి బయలుదేరారు. ఎక్కడి నుంచి బయలుదేరారు చెప్పండి? మీరు పుస్తకాలు తీయద్దు, కానీ ఒకసారి నా ముఖం వెనక చూడండి. నేను చెప్తాను, నా వెనకాల చెప్పుకుంటూ వచ్చేయండి. ఓకే, నేను చెప్తాను, నా వెనకాల చెప్పండి. రామసేసు పితోం అనండి, సుక్కోతు అనండి. సుక్కోతులో మజిలీ చేసి యాతాముకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యాతాము నుండి మజిలీ చేసి మిగ్దోలు, పీహాహీరోత్ అని ఎర్ర సముద్రం ఎదురుకుండా వచ్చారు. అక్కడి నుంచి దేవుడు ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? వాళ్ళకి పాయలు చేసి, ఎర్ర సముద్రము పాయలు చేసిన తర్వాత షూరు అరణ్యములో 3 రోజులు ప్రయాణం చేసి మారా అనే స్థలం దగ్గరకు వచ్చారు. మారా దగ్గర నీళ్ళు ఎలాగున్నాయంటే చేదుగా ఉన్నాయి. చేదుగా నీళ్లను దేవుడు ఏం చేశాడు? గట్టిగా చెప్పాలి, ముందు గట్టిగా మాట్లాడండి, పురుషులు మాట్లాడండి. ఈ ఉజ్జీవ కూడికలో కొంతమంది చేదైన బ్రతుకులను దేవుడి రాత్రి మార్చబోతున్నాడు, మధురంగా చేయబోతూ ఉన్నాడు, అద్భుతంగా మార్చబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుడు తన కార్యము నీ జీవితంలో ఈ రాత్రి జరిగించబోతూ ఉన్నాడు. సో షూరు అరణ్యంలో ప్రయాణము చేసి 3 రోజులు ప్రయాణం చేసి వాళ్ళు మారా దగ్గరకు వచ్చారు. మారా దగ్గర నీళ్లను దేవుడు మధురంగా మార్చాడు. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారంటే ఏలీము అనే ప్రాంతం దగ్గరికి వచ్చారు. ఏలీమి దగ్గర 70 ఈత చెట్లు, 12 నీటి బావులు ఉంటాయి. అక్కడ కొన్ని దినాలు మజిలీ చేశారు. అక్కడ నుంచి బయలుదేరి వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే, దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రం అవతల వైపు ఉన్నటువంటి సీనుకు సీనాయికి అరణ్యములు మధ్యలో ఉన్నటువంటి ఎర్ర సముద్రము అవతల వైపుకు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైపోయిందంటే భోజనం అయిపోయింది, తెచ్చుకున్న భోజనం అయిపోయింది. ఇందాక అయ్యగారు అదే చెప్పారు, దాన్ని కొనసాగింపే చెప్తున్నాను. తెచ్చుకున్న భోజనం అయిపోయింది, అదే ఆయన చెప్పిన రీతిగా చేసినట్టయితే వాళ్ళు ఏం అడగాలంటే ప్రభువా, మా పిల్లలు ఆకలితో ఉన్నారయ్యా, మా పశువులు ఆకలితో ఉన్నాయ్యా, మేము ఆకలితో ఉన్నామయ్యా, విడిపించిన వాడువు నీవే, పాయలు చేసిన వాడువు నీవే, చేదును మధురంగా మార్చిన వాడువు నీవే, నీవు తప్ప మాకు భోజనం పెట్టేవారు ఎవరున్నారని అడుగుతాడేమో అని దేవుడు అనుకున్నాడట. కానీ వీళ్ళు అడగడానికి బదులు ఏం చేసి మొదలెట్టారు? సనగడం ప్రారంభించారు. సనిగారు బాగానే ఉంది, కానీ దేవుడు అక్కడ కొంతమంది రెమనెంట్ పీపుల్ ఉన్నారు, వారు మాత్రం దేవుడిని అడిగారు. ఆ అడిగిన వారు ఎవరంటే మోషే అడిగాడు, అహరోను అడిగారు. వారు అడిగినందుకు దేవుడు ఏం చేశాడంటే పరలోకములను ఏం గురిపించాడట? మీకు అందరు బాధలు చెప్పండి, ఏం గురిపించాడు? మన్నాను గురిపించాడు. మన్నాను వాళ్ళు తిన్న తరువాత వాళ్ళు అక్కడి నుంచి సీను అరణ్యంలో బయలుదేరి రెఫీదీము దగ్గరకు వచ్చారు. రెఫీదీము దగ్గరకు వచ్చేసరికి అక్కడే చాలా జాగ్రత్తగా అమాలేకీలు అనేబడే వారు అన్యాయముగా ఇస్రాయేల్ మీద అటాక్ చేస్తారు. అన్యాయముగా అటాక్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే చంపేస్తారు. చిన్నపిల్లల్ని, ముసలవాళ్లను, లేకపోతే బలహీనుల్ని చంపేస్తే దేవుడికి కోపం వస్తుంది. మోషే అంటాడు, యెహోషువా, నువ్వు కత్తి తీసుకుని కింద యుద్ధానికి వెళ్ళి నేను పైకి ప్రార్థనకి వెళ్తాను, కొండ మీదకి వెళ్ళాడు. అద్భుతమైన మాట ఏంటంటే నిర్గమాకాండము 17:17 తీయొద్దు. మీరు వినండి, టైం అయిపోతుంది, త్వర త్వరగా చెప్తాను. నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నాను,
వాక్యంలోకి వెళ్తాను ఇంకా జాగ్రత్తకాలకి ఇచ్చాను, జస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో కనుక మనం చూస్తే కనుక మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి, మోషే చేతులు కిందకు దించినప్పుడు అమాలేకీలు గెలిచిరి. సో అక్కడ ఇద్దరు వ్యక్తులు వచ్చారు, ఎవరంటే ఊరు అహరోనులు. ఈ ఊరు అహరోనులు ఏం చేశారో చెప్పంటారా? మోషే పైకెత్తినప్పుడు ఇశ్రాయేల్ గెలుస్తున్నారు, మోషే చేతులు బరువెక్కి కిందకు దించినప్పుడు అమాలేకులు గెలుస్తున్నారన్న సంగతి వీళ్ళిద్దరూ గమనించి ఏం చేశారంటే ఆ పర్వతం మీదకి ఎక్కి మోషేను అలాగూ కూర్చోబెట్టి ఒక రాయి వేసి బండ మీద కూర్చోబెట్టి కుడి చెయ్యి ఒకరు ఎడం చెయ్యి ఒకరు యుద్ధము ముగిసేంత వరకు కూడా పట్టుకుని అలాగే ఉన్నారట. ఏ ముగిసేంత వరకు? ఎవరు చేతులు బరువెక్కితే చెప్పండి. ఏ సంఘమైతే సేవకుడు చేతులు బరువెక్కినప్పుడు ప్రార్థనతో ఎత్తు పట్టుకుంటాయో ఆ సంఘము విజయము సాధిస్తుంది బిడ్లారా, ఆ సంఘము విజయము సాధిస్తుంది బిడ్లారా. కానీ సంఘములు ఈ రోజున మాకు కావలసింది ఎవరు అంటే కానుకలు ఇచ్చేవారు కన్నా సేవకుడు చేతులను బలపరిచేవారు మనకు కావాలా, ప్రార్థించే యోధులు కావాలా, మోకరించే యోధులు కావాలా, నశించిపోతున్న ఆత్మల కొరకు, దేవుని యొక్క సేవకుని కొరకు, నాత్మల కొరకు కన్నీరు కార్చి చేతులెత్తి అనుభవం కలిగిన సంఘములో ఉన్న కొంతమంది పెద్దలు కావాలి. అక్కడ దేవుడు అన్నాడు తరతరములు నాకును అమాలేకులకును యుద్ధమని చెప్పాడు. అది అయిపోయింది. అక్కడి నుంచి బయలుదేరి వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే సీనాయి మైదానము దగ్గరికి, సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. సీనాయి పర్వతం దగ్గర 1.5 సంవత్సరాలు ఉన్నారు. ఈ 1.5 సంవత్సరాల్లో దేవుడు అక్కడ 3 కార్యాలు మోషే ద్వారా జరిగించాడు. నెంబర్ 1 ఏంటంటే జగత్కాలకి ఇచ్చాను. నెంబర్ 1 పదాజ్ఞలు ఇచ్చాడు. సర్వభూమిలో ఉన్న మిగతా వాళ్ళందరికంటే నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను. నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వచనం ఒకళ్ళు చదవండి త్వరగా. సమస్త భూమి నాదే కదా, నీదే కదా, అది నీదంటేంటి, మనకెక్కడ ఉంది? సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని సీనాయి పర్వతము దగ్గర దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నాడు. సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలుతో దేవుడు ఎలాగైతే నిబంధన చేసుకున్నాడు, కలవరి కొండలో దేవుడు తన బిడ్డలైన క్రైస్తవులైన తన రక్తములో కడగబడ్డ ప్రతి బిడ్డతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం త్వరగా చదవాలి. దాన్ని దీన్ని ట్యాలీ చేసుకుంటే ఒకలాగే కనపడుతుంది మీకు, చదవాలండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం వారికి ఇచ్చిన వాగ్దానము మనకి ఇచ్చిన వాగ్దానము ఒకటే, దాంట్లో తేడా ఏమీ లేదు. అక్కడ జరిగిన 3 సంగతులు ఏంటంటే 1 మొట్టమొదటిగా పదాజ్ఞలు ఇచ్చాడు, 2వదిగా ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను ఇచ్చాడు, 3వదిగా 20 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి యవనస్తుల యొక్క జనాభా లెక్కలు వేశాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, నేను చెప్పే చదివించిన వాక్యము దేనిలోదంటే దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఈ దీపవృక్షము గురించి దేవుడు మాట్లాడాడు. ఎందుకు ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడంటే పరలోకములో ఉన్న దేవుడు ఈ భూమి మీద మనుషుల మధ్య నివాసము చేయడానికి. నాకొక 25:8 నిర్గమాకాండం 25:8లో మనం చూసినట్లయితే నేను మీ మధ్యలో నివాసము చేయనట్లుగా నాకు ఒక పరిశుద్ధ స్థలమని ఏం చేయమన్నాడు ఆయన? నిర్మించమన్నాడు. అంటే మనుషుల మధ్యలో ఆయన నివాసము చేయడానికి, మన మధ్యలో ఆయన నివాసము చేయడానికి దేవుడు ఏమన్నాడంటే ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించమన్నాడు. ఆ పరిశుద్ధ స్థలము నిర్మించవలసిన పరిశుద్ధ స్థలాన్ని ఏమన్నారంటే ప్రత్యక్ష గుడారము అన్నారు. ఎందుకు ప్రత్యక్ష గుడారం అన్నాడంటే దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు కాబట్టి, ఆ గుడారములో ప్రత్యక్షమవుతాడు కాబట్టి దాన్ని ఏమన్నారంటే ప్రత్యక్ష మాట్లాడాలండి, ప్రత్యక్ష గుడారము అన్నారు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం మనకు అందరికీ తెలుసు, అయ్యగారు చెప్పు ఉంటారు, మీరు విని ఉంటారు, 3 భాగాలు. మొట్టమొదటిది ప్రాకారము, 2వది పరిశుద్ధ స్థలం, 3వది అతి పరిశుద్ధ స్థలం. ప్రాకారంలో ఏముంటాయి?
సరే నేనే చెప్పుకుంటానులేండి. ప్రాకారములు ఏముంటాయంటే మొట్టమొదటిగా గేట్లో నుంచి ఆవరణం అనే గేట్లోకి మనం మొట్టమొదటిగా ఎంటర్ అవ్వగానే అక్కడ ఏం కనపడుతుంది అంటే బలిపీఠము కనపడుతుంది. చెప్పండి ఏమి కనపడదు చెప్పండి, అందరూ మాట్లాడాలండి. బలిపీఠము కనపడుతుంది. బలిపీఠం దాటి కొంచెం ముందుకెళ్తే ఇత్తడి గంగాళము కనపడుతుంది. ఇది ఆవరణములో ఉన్నటువంటి ఉపకరణాలు. పరిశుద్ధ స్థలములోకి మనం వెళ్ళామనుకోండి, పరిశుద్ధ స్థలములో మనకి సౌత్ సైడ్ అనగా దక్షిణ వైపు ఏం కనపడుద్ది అంటే దీపవృక్షము కనపడుద్ది. దానికి ఆపోజిట్లో నార్త్ సైడ్ ఏం కనపడుద్ది అంటే సముఖపు రొట్టెల బల్ల కనపడుద్ది. ఈ రెండింటికి కొంచెం ముందు ఏది కనపడుద్ది అంటే ధూపవేదిక కనపడుద్ది. ఈ మూడు ఉపకరణాలు ఈ పరిశుద్ధ స్థలములో ఉంటాయి. ఆ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక అడ్డుతెర ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలములోకి మనం వెళ్ళినప్పుడు మనకు కనపడేది ఏంటంటే సర్వలోకనాథుడగు దేవుని మందసం కనపడద్ది. ఆమేన్ చెప్పండి, కొద్ది గట్టిగా చెప్పండి. ఏం కనపడదు చెప్పండి, అంత నోరు మనం తిరగేడదు కానీ మందసం అనండి. చెప్పండి గట్టిగా చెప్పండి, ఏం కనపడదు మనకి, చెప్పాలా? మందసం. మందసములో రెండు వైపులా కిరూబులు ఉంటాయి. ఈ కిరూబుల మధ్యలో ఏముంటుందంటే కరుణాపీఠం ఉంటుంది. ఈ మందసము లోపల మూడు ఉపకరణాలు ఉంటాయి. నెంబర్ వన్ ఏముంటుందంటే పదాజ్ఞలు పలకలు ఉంటాయి. నెంబర్ టూ ఓమెరు పాత్ర అనగా మన్నా పాత్ర ఉంటుంది. నెంబర్ త్రీ చిగురించిన అహరోను కర్ర ఉంటుంది. ఈ ఉపకరణములన్నీ కూడా ప్రత్యక్ష గుడారములు ఉంటాయి. ఈ ప్రత్యక్ష గుడారములు ఉన్న ప్రతి ఉపకరణము ఎవరిని సూచిస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తునే చూపిస్తుంది. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏదంటే దేవుని బిడ్డలారా, దీపవృక్షము అనండి చెప్పండి, అందరు చెప్పాల. ఇది ఈ రోజు ఈ రాత్రి కొన్ని క్రొత్త విషయాలు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, నాది గ్యారంటీ. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఓ మీరు ఖచ్చితంగా జాగ్రత్త కలిగించారు. దీపవృక్షం అనండి, దీపవృక్షము, దీపవృక్షము దాని కత్తెరయు దాని బంగారు చిప్పను మేలిమి బంగారముతో చేయవలెను. ఎన్ని వీసులతో చేయాలట చదవండి, అక్కడ నా మొహమే చూడటం కదా, అక్కడ చదవండి. ఎన్ని వీసెలట? 40 వీసెలు. వినండి జాగ్రత్తగా ఆలకించండి. 40 వీసెల బంగారముతో చేయవలను అని చెప్పబడింది. దీపవృక్షము గురించి కొంతమంది భక్తులు బైబిల్ పండితులు ఇలాగూ చెప్పారు. ఏమని చెప్పారంటే, ఒక బైబిల్ పండితులు ఏమని చెప్పాడంటే, ఆదాము అవ్వలు పాపము చేసిన తరువాత వారి నుండి ఏదేను వనములో నుండి దేవుడు జీవవృక్షాన్ని బయటికి తీసుకెళ్ళిపోయాడు, పరదయస్సులోకి తీసుకెళ్ళిపోయాడు. మరలా మనకి ప్రకటన గ్రంథములు 2:7 జయించువానికి నేను పరదయస్సులో జీవవృక్ష ఫలాలు ఇస్తానన్నాడు. కాబట్టి ఈ జీవవృక్ష ఫలము యొక్క చెట్టు నమూనాను మనం మరిచిపోతామేమో అని చెప్పి ఆ సీనాయి పర్వతం మీద దేవుడే ఆ జీవవృక్ష ఫలము యొక్క నమూనాను మోషేకు కనపరిచి దాన్ని ప్రత్యక్ష గుడారములో పెట్టాడని ఒక బైబిల్ పండితుడు చెప్పాడు. జాగ్రత్త కాలకిచ్చండి, ఈ నా మాటలు కాదు, బైబిల్ పండితులు చెప్తున్న మాటలు చెప్తున్నాను. ఇంకొక ఆయన ఏమని చెప్పాడంటే, ఏదేను వనములో నదులు ప్రవహిస్తున్నాయి. స్ట్రైట్గా ప్రవహించే నది ఏమిటంటే యూఫ్రటీస్ నది. దానికి అర్ధచంద్రాకారంలో ప్రవహించే నది ఏంటంటే పీషోను. ఆ తర్వాత ప్రవహించే నది ఏంటంటే గీహోను. ఆ తర్వాత ప్రవహించే నది ఏంటంటే హిత్తికేలు. ఇవి ఎలాగో కనపడుతున్నాయంటే దీపవృక్ష నమూనాలో ఉన్నాయి కాబట్టి ఇది జీవనదులకు సాదృశ్యముగా ఉంది కాబట్టి దీపవృక్ష నమూనాను ప్రత్యక్ష గుడారంలో పెట్టాడని ఇంకొక ఆయన చెప్పాడు. ఇంకొక ఆయన ఏమని చెప్పాడంటే, దేవుని బిడ్డలారా, సోర్స్ ఏమో తండ్రి అయి ఉన్నాడు, ఎంబోడిమెంట్ ఏమో కుమారుడై ఉన్నాడు, దానిలో వెలిగేటువంటి దీపాలేమో పరిశుద్ధాత్మక సాదృశ్యం అని ఇంకొక ఆయన చెప్పాడు. వాళ్ళు బాగానే చెప్పారు. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. తీయండి ప్రకటన గ్రంథం 1:20 చదవండి. నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెనక, వీటి వెంట అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘమునకు దూతలు. ఆ 7 స్తంభములు 7 చెప్పాలండి. సో ప్రత్యక్ష గుడారములో ఉన్న దీపవృక్షము నూతన నిబంధనలోకి వచ్చేసరికి ఏమని పిలువబడుతుంది చదివారు కదా, హలో ఇక్కడ ఉన్నారు మీరందరూ, ఏమని పిలువబడింది గట్టిగా చెప్పాలా?
ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షము, నూతన నిబంధనలో నేను నోర్లని చెప్పండి. సంఘం అని నూరు రావట్లేదేంటి? ఏ మరి సంఘము అనండి. ఏసయ్య ఏ దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడు అక్కడ ఏమని చెప్పమంటే సంఘముల మధ్య అని ఏం చేయబడుతున్నాడు? సంచరిస్తున్నాడు. ఇప్పుడు జాతకాలకు ఇచ్చండి. ప్రత్యక్ష గుడారములో ఉన్న అన్ని ఉపకరణముల కంటే మేలిమి బంగారముతో ఏమీ కలపకుండా బలిపీఠం అయితే కర్ర ఇత్తడి కలపబడింది, గంగాలం ఒక్కటే ఇత్తడితో చేయబడింది. పరిశుద్ధ స్థలములో ఉన్న ఏ ఉపకరణమైనా ధూపవేదికైనా సముఖపు రొట్లైనా కర్ర బంగారముతో చేయబడింది. సర్వలోకనాథుడకు దేవుని మందసం కూడా బంగారము కర్రతో చేయబడింది. ప్రత్యక్ష గుడారములో మేలిమి బంగారముతో చేయబడిన అత్యంత విలువైన ఉపకరణం ఏదైనా ఉందంటే అది దీపవృక్షం. ఎడం చేయ దీపవృక్షం, కుడి చేయ సంఘం. చెప్పండి, ప్రత్యక్ష గుడారాలు దాన్ని ఏమంటాం? దీపవృక్షం అనండి. ఏ నూరు రావట్లేదే, గట్టిగా చెప్పండి. కొత్త నిబంధనలోకి వచ్చే ఏమైంది? సో ప్రత్యక్ష గుడారములు అన్నిటికంటే విలువైంది ఏది? మీరు చూడటానికి చాలా క్లాసిక్గా అంటున్నారు కానీ లోపలంతా ఇలాగే ఉంది. చూడటానికి మాత్రం బాగున్నారు, చక్కగా టీచింగ్ చెప్పినట్టు చెప్తున్నాను. చెప్పండి, ప్రత్యక్ష గుడారములు అన్నిటికంటే విలువైంది దీపవృక్షం అవునా కదా? దీపవృక్షం ఏనండి. క్రొత్త నిబంధనలో ప్రపంచములు అన్నిటికంటే విలువైంది ఏదంటే? గట్టిగా చెప్పాలా? చెప్పాలా గట్టిగా? ప్రత్యక్ష గుడారములో విలువైంది దీపవృక్షం అయితే నూతన నిబంధన కాలములు అన్నిటికంటే విలువైనది. ఎందుకు విలువైనది అంటే దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యం 20:28 20 20 28 దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్క ఒకసారి రెండు చేతుల పైకి చెప్పండి, ఎందుకైనా కొంతమంది పరలోకం పోయారనుకుంటున్నా. చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి. ఏంటంట? ఏ రక్తం అట? ఎవరి రక్తం అట? సంఘము ఎవరి రక్తము చేత కొనబడిందంట? చెప్పాలండి. ఆ రక్తము పవిత్రమైనది, ఆ రక్తము పరిశుద్ధమైనది. ఈ ప్రపంచములో ఏ మనిషిని రక్తము బయటకు తీసినా ఏదో ఒక మలినం ఉంటుంది, కానీ ఏ మలినము లేని పరిశుద్ధమైన పవిత్రమైన మేలైన చాలా ఘనమైన రక్తము చేత సంఘము కొనబడింది. కాబట్టి ఈ లోకములో ఉన్న అన్ని కట్టడముల కంటే, నువ్వు అనుకున్నటువంటి బుర్జ్ ఖలీఫా కంటే, ఈ ప్రపంచంలో ఎవరెవరు ఎంతెంత గొప్ప గొప్ప కట్టడాలు ఈ ప్రపంచం ఇంతల్లో కట్టారో వాటన్నిటికంటే నా దేవుని సంఘమే విలువైనది. నమ్మితే చప్పట్ల కొట్టు గట్టిగా దేవుని నామానికి మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఘనమైనదంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 ఇవ్వాలి. త్వరగా ఏ రక్తము చేత? చాలండి, పవిత్రమైన రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదామండి, దేవునికి స్తోత్రం చెబుదామండి. ఏ రక్తము చేత అంటే పవిత్రమైన రక్తము చేత, ఏ రక్తము చేత అంటే అమూల్యమైన రక్తము చేత, ఏ రక్తము చేత అంటే నిర్దోషమును నిష్కలంకమైన రక్తము చేత కడగబడినటువంటి సంఘము ఈ ప్రపంచములో ఉన్నన్నిటికంటే విలువైనది. ఆ రక్తములో కడగబడ్డ ఎక్కడైతే నా నామాన్ని ఇద్దరు ముగ్గురు కూడి ఉండి ప్రార్థన చేస్తారో, అది అరుగైనా రేకులు షెడ్ అయినా, అది చెట్టు కిందైనా లేకపోతే పరదాల కిందైనా, ఎక్కడైనా ఆయన రక్తములో కడగబడ్డ బిడ్డలు ప్రార్థన చేయించుండగా, ఆరాధన చేయించుండగా, ప్రపంచములో ఉన్న అన్ని స్థలముల కంటే ఆ స్థలము విలువైనది. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అది చాలా విలువైనది, చాలా పరిశుద్ధమైనది. ఆ రక్తము చేత మనము
విమోచించబడ్డాం. అందుకనే ప్రత్యక్ష గుడారములో దీపవృక్షము ఎంత విలువైనదో దానికంటే 1000 రెట్లు ఈ ప్రపంచములన్నిటికంటే విలువైంది. చెప్పండి, గట్టిగా చెప్పాలండి. ఏ సంఘం, ఈ సంఘము గురించి, ఈ సంఘం అంటండి, ఈ దీపవృక్షం అంట 40 వీసెల బంగారముతో, మేలిమి బంగారంతో చేయబడిందంట. ఎన్ని వీసెలు? ఎంత వీసెలు అంటే ఎంత? తొలము గ్రాములు తెలుసు మనకి. 40 వీసెలు అంటే అప్రాక్సిమేట్లీ 54 కేజీలు. ఎన్ని కేజీలు? 54 కేజీలు బంగారం అంటండి. ఆ 54 కేజీలు బంగారం దీపవృక్షం తెచ్చి మీ డివైన్ వర్షిప్లో పెట్టాలంటే కనుక ఇంచుమించు దరిదాపుగా 10 సంవత్సరాలు లెక్కేసిన లెక్క ఏంటంటే 60 నుంచి 80 కోట్ల రూపాయలు ఉండాలట. నువ్వు ఎలా చూస్తున్నాడంటే నా బాత్రూమ్ అంత కాదన్నట్టు చూస్తున్నా. ఓకే, రాబోయే కాలంలో అంత ఖరీదైన దీపవృక్షం ఇక్కడ దేవుడు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. ఇందాక అయ్యగారు వాగ్దానం ఇచ్చారు కదా, సంఘానికి ఇచ్చారు కదా సామెల అయ్యగారు, ఇది ఖచ్చితంగా దేవుడు తన కార్యమును జరిగించువాడై ఉన్నాడు. తగిన కాలములో చేయు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఈ సంఘము ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే, ఇంకో మాట చెప్పమంటారా, నీవు నేను ఏ రక్తంలో కడగబడ్డాం? మనమెవరు? ఓ నాయ అమ్మ దేవుడు పెట్టాను పొందుని చెప్తున్నా కానీ అసలు మనమెవరు? ఏ రక్తంలో కడగబడ్డాం? పవిత్రమైన, తర్వాత అమూల్యమైన. అమూల్యం అంటే ఏంటి? వెల లేనిది. వెల లేనిది అంటే అమూల్యం అంటే మనమెవరం అన్నమాట? పేడ మీద పురుగు కాదు, పెంట మీద చెత్త కాదు, అమూల్యమైన రక్తము చెత్త కడగబడ్డ నీవు నేను దేవుని దృష్టిలో అమూల్యమైన వారమే బిడ్డలారా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోకం దృష్టిలో నువ్వు చిన్న చూపు చూడొచ్చుగాక, లోకం దృష్టిలో నువ్వు చాలా తగ్గించి ఉండొచ్చుగాక, కానీ నిన్ను నన్ను తన అమూల్యమైన రక్తము చేత కొనబడ్డ, కడగబడ్డ, పవిత్రపరిచిన నా దేవుని దృష్టికి మనమందరము చెప్పాలా? గట్టిగా చెప్పండి. నీకు ఆ భరోసా లేదనుకుంటా, నాకైతే ఉంది. నేను నల్లగా ఉన్నా పర్లేదు, నేను దేవుని దృష్టికి అమూల్యమైన. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమందరము రాయిన అమూల్యమైన రక్తములో కడగబడ్డ మనం ఎవరం అట్టండి? అమూల్యమైన వారం. దానికి 2 ఉపకరణాలు ఉన్నాయి. ఆ 2 వాటి గురించి క్లుప్తంగా వివరించి నేను ముగిస్తాను ఈ రాత్రి. సో మనమందరం ఎవరు అనమాట? మాట్లాడతలేదు. సో ప్రత్యక్ష గుడారములో విలువైన ఉపకరణం ఏది? నూతన నిబంధనలు సంఘాన్ని ఏమన్నా మనం? దీపవృక్షాన్ని ఏమన్నా మనం? సో ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ఏది? సంఘం. వినండి జాగ్రత్తగా, దానికి 2 ఉపకరణాలు ఉన్నాయి. బంగారు చిప్పయు, దాని కత్తెరయు. బంగారు చిప్ప గురించి 2 మాటలు చెప్తాను, జాతి కాలకి ఇచ్చాను. ఇక్కడ ఉన్న మీరందరికీ, అంటే ఇప్పుడున్న పిల్లలకు తెలియదు కానీ కాస్త 50 సంవత్సరాల ముందుకు వెళ్తే కనుక మన అందరికీ ఒక విషయం తెలుసు. ఏంటంటే లాంతరు, కిరుసనాల బుడ్డు తెలుసు కదా మనకి. కిరుసనాల బుడ్డు ఎంతమంది తెలుసు ఇక్కడ? ఓ చాలా, కొంతమంది. ఇప్పుడు వీళ్ళని అడిగి వాట్ ఈస్ దిస్ అంటారు వీళ్ళు. వీళ్ళు వాట్ ఈస్ దిస్ ఇవన్నీ మనం వంకాయ పులిసి అని చెప్పలేం కానీ ఇప్పుడు వీళ్ళకి. కిరసనాల బుడ్డు చిన్నప్పుడు, నేను కిరసనాల బుడ్డులో చదువుకున్నాను, చాలా పేదోడిని నేను తెలుసా. నేను చాలా పేద కుటుంబంలోంచి వచ్చాను, చదువుకున్నాను, బాగా చదువుకున్నాను, కానీ పేద కుటుంబంలోంచి వచ్చినట్టు చర్జాతి కాలకి ఇచ్చాను. నేను చిన్నప్పుడు కిరసనాల బుడ్డులోనే, మా పల్లెటూరులో కిరసనాల బుడ్డులోనే చదువుకున్నాను నేను. కిరసనాల బుడ్డు ఎలిగిన తర్వాత అదేమవుతుందంటే దానికి మసి పడుతుంది. తెలుసా మీకు? మీకు తెలదురే, పెద్దలు తెలుసు కదా. ఏం పడుతుందండి చెప్పాలి కాబట్టి? ఏం పడుతుంది? మసి పడితే ఏం చేస్తాం మనం? కత్తిరించి ఏం చేస్తాం? ఆ కత్తిరించిందాన్ని ఏం చేస్తాం? జాగ్రత్తగా ఆ ఒత్తు తెంపి చెంగులో కట్టుకుని, మూట కట్టుకుని లోపల దూపుతామా, లేకపోతే పొట్లం కట్టి బీరువాలో పెడతామా? తెంపినండి. ఏం చేస్తాం? పారేసి మళ్ళీ మనం ఆయన చెప్పినట్టు ఏం చేస్తాం? దాన్ని వెలిగిస్తాం. ప్రత్యక్ష గుడారములో అలాగూ చెయ్యకూడదు. ప్రత్యక్ష గుడారములో అలాగూ చేయకూడదు. మరి ఏం చేయాలి? నిర్గమాకాండము 27:21 చదవండి త్వరగా. తెరకు సాయంకాలము మొదలుకొని
సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు దాన్ని ఏం చేయాలట? జాగ్రత్తగా అండి, కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఇక్కడ ప్రత్యక్ష గుడారానికి కిటికీలు లేవు. పగలంతా సూర్యుని వెలుగులో ప్రత్యక్ష గుడారములో సేవ చేసిన ప్రధాన యాజకుడు సాయంత్రం 6 గంటలు అయిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చి, దీపవృక్షము దగ్గరకు వచ్చి దానిలో అచ్చం దంచి తీసిన ఒలీవ తైలము పోసి ఆ ఒత్తులు మసిపట్టిన ఒత్తులను కత్తిరించి బంగారు చిప్పను తీసుకువచ్చి ఆ బంగారు చిప్పలో పెట్టి దాన్ని జాగ్రత్తగా భద్రము చేయాలి. సాయంత్రం 6 గంటలు మొదలుకొని ఉదయం తెల్లవారేంత వరకు ప్రధాన యాజకుడు, యాజకులు ఆ దీపవృక్షం యొక్క వెలుగులో ప్రత్యక్ష గుడారములో సేవ చేయాలా? జాగ్రత్తగా ఆలకించండి. విశ్వాసులైన దైవ సేవకులమైన మేము పరిశుద్ధాత్మ యొక్క వెలుగులోనే పరిచర్య జరిగించాలా? ఎక్కడ జరిగించాలి చెప్పండి, చెప్పండి ఎవరు ఎక్కడ జరిగించాలా? అన్య అగ్నిని లోపలకు తీసుకువస్తే ఏమైపోద్దంటే చాలా భయంకరమైన మరణము సంభవిస్తుంది. అన్య అగ్నిని దేవుడు కోరుకోడు. ఆయన సన్నిధిలో ఉన్న దీపవృక్షపు వెలుగులోనే వారు పరిచర్య చేయాలి. ఈ బంగారు చిప్పను దేనికి ఉపయోగిస్తారంటే, దేవుని బిడ్డలారా వినండి, ఈ కత్తిరించిన ఒత్తులు ఉంటాయే, ఆ ఒత్తులను పాడవేయకుండా ఈ బంగారు చిప్పలో దాన్ని పెట్టి జాగ్రత్తగా భద్రం చేస్తాడు ప్రధాన యాజకుడు. దీపవృక్షము ఈజీక్వల్ టు సంఘం అంటే బంగారు చెప్ప ఈజుకోల్ టు జ్ఞాపకార్థ గ్రంథం. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి, చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేవుని సంఘముని ఎవరైతే ప్రేమిస్తారో బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని సంఘముని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని మందిరము కొరకు ఎవరైతే ఖర్చు అయిపోతారో, దేవుని యొక్క మందిరములో ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తారో, ఒక్క మాట చెప్తున్నాను, ఈ దైవజనుడు ఇక్కడికి వచ్చింది మొదలు ఎంతమంది అయితే ప్రారంభము నుంచి మీరు పనిచేశారో, ప్రారంభము నుంచి కన్నీరు కార్చారో, ప్రారంభము నుంచి చేతులు అందించావో, ప్రార్థనని ప్రారంభము నుంచి నీ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించావో, మందిర విషయంలో నువ్వు ఏ పని చేసినా, మందిరము కొరకు నువ్వు ఎలాంటి పని చేసినా, ఎలాంటి సహకారం అందించినా, నిన్ను మరిచిపోవుటకు నా దేవుడు అన్యాయస్తుడు కాడు. ఉడితే కదా గట్టిగా కొట్టండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్ని సందర్భాల్లో నీకు అనిపించవచ్చు దేవుడు నన్ను మర్చిపోయాడేమో, సేవకుడు మర్చిపోయాడేమో అని నువ్వు అనుకోవచ్చు గాక, కానీ దేవుని మందిరములో వెలుగుతూ దేవుని పరిచర్య నువ్వు చేసినట్లయితే, దేవుని సేవ కొరకు సహకరించినట్లయితే, మోకరించి ప్రార్థన చేసినట్లయితే, చాలా సందర్భాల్లో నీకు వచ్చేటువంటి ఈ అనుమానం ఏంటంటే నన్ను ఎవ్వరు గుర్తించడం లేదని నువ్వు అనుకుంటే గనక పొరబడుతున్నావు. ఎవ్వరు గుర్తించినా గుర్తించకపోయినా నిన్ను దేవుడు మర్చిపోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి నెల నేను కుటుంబ ఆశీర్వాదాన్ని ప్రార్థనని పెడతాను. మీకులాగే మా చర్చిలో ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారో లేరో నాకు తెలియదు, ఉండొచ్చు లేకపోతే కూలి పని చేసుకునే వాళ్ళు. నా సంఘంలో ఒక 5 6 ఉద్యోగస్తులు ఉంటారు, అంతే. మిగతా వాళ్ళందరూ పేదోళ్ళే. మొన్న ఒక ఆవిడ వచ్చింది, అయ్యగారండి కుటుంబ ఆశీర్వాద ప్రార్థన పెడుతున్నారన్న, పెడుతున్నాను అమ్మా అన్నాను. ఆ రోజు భోజనానికి అయ్యే ఖర్చంత నేను పెట్టుకుంటున్నాను. ఆశ్చర్యపోయాను. ఇది ఇంట్లో పాచిపని చేసుకుంటావు కదా అని అన్నాను నేను. అంటే ఆవిడ అంటది, ఇంట్లో పాచిపని చేసుకుంటే చేసుకున్నాను అయ్యగారు, పోయిన నెల వాక్యం విన్న తర్వాత నాకు అనిపించింది, నాకేమనిపించింది అంటే నా కొడుకును మరణం నుండి తప్పించాడు దేవుడు. నా కొడుకు కొరకు నేను 5-6 లక్షల దాకా తగలేశాను. 5-6 లక్షలు తగలేసినా కానీ నా కొడుకు బాగోలేదు. మందిరంలో తీసుకొచ్చి ప్రార్థన చేసి నా దేవుడు నా కొడుకును బతికించాడు, నా కొడుకును నిలబెట్టాడు. కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కావలసిన మొత్తం ఖర్చంతా నేను పెట్టుకుని భోజనాలు పెట్టుకుంటానంది. బాబు ఎంత స్వప్నాది బ్యాచ్ చేయటానే బాబు వీళ్ళు. ఆడు బాగుపడ్డాడంటే ఆమె అని చెప్తలేదు, అల్లుళ్ళు చెప్తలేదు. అయితే ఈ లెక్కలు నేను ఎలా ఏడిపిస్తున్నారో నాకు అర్థమవుతుంది. ఇది ఏడిపించే కానీ బ్యాచే కానీ ప్రేమించే బ్యాచ్లా కనపడతలేదు నాకు. వినండి ప్రియులారా, రాబోయే కాలంలో నేను ఎందుకు చెప్తానంటే ఆవిడ ఒక మాట చెప్పింది నాతోటి, అయ్యా నేను నీ సంఘంలోనికి ఒక ముంత ఒక చాప పట్టుకుని వచ్చానయ్యా, ఈరోజు నా కొడుకు ఇంజనీర్ అయ్యాడయ్యా
నేను చాలా సందర్భాల్లో అనుకున్నానయ్యా ఏట నా బ్రతికేలాగా అయిపోయింది ఏట అనుకున్నానయ్యా, కానీ నా దేవుడు నన్ను మర్చిపోలేదు. బిడ్డలారా, సంఘం ఎవరిది? నీదా? మన బొడ్లో తాళించే ఏటిది? సంఘం ఎవరిది? ఏ దేవుడిది? చదివించాను కదా మీకు వాక్యాన్ని. ఏ దేవుడు? సెప్టెంబర్ వస్తే ఒక దేవుడు వస్తాడు, తర్వాత అక్టోబర్లో ఇంకొకరు వస్తారు. అలాగదు మన దేవుళ్ళు. చెప్పండి, నోరు రావట్లేదు. ఊరు నాయన, ఏ రక్తం చేత కడగబడ్డాం మనం, కొనబడ్డాం? ఏ బాబు మనల్ని రక్షించాడు? ఈ మాట రావట్లేదని నోటంట యేసుక్రీస్తాను ఒకసారి గట్టిగానండి. ఏ రక్తం చేత మనం కొనబడ్డాం? అదేరే హమ్ములే, ఎవరి రక్తం అది? ఆ మొక్క చెప్పు, యేసుక్రీస్తు రక్తం అని చెప్పు. నీ రక్తం ఇచ్చాడు ఫీల్ అయిపోతున్నావు. నీ రక్తంలో ఏముండదు, షుగరు, బీపీ, థైరాయిడ్, దరిద్రం అంతా నీ రక్తంలోనే ఎడుతుంది. ఈ ప్రపంచంలో ఏ మనిషి తెగ్గోసినా ఏదో మలినం ఎడుతుంది. ఏ మలినము లేని వాడు నా యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ మలినము లేనివాడు నా యేసయ్య ఒక్కడే. ఆ రక్తములో కడగబడ్డ సంఘము అమూల్యమైనది. దేవుని బిడ్డలారా, ఈ సంఘము కొరకు నువ్వు పనిచేస్తే గనక ఈ సంఘానికి శిరస్సు కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం తీయొద్దు, నేను చెప్పేస్తాను. కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా సంఘమునకు శిరస్సు ఎవరు చెప్పాలండి? యేసుక్రీస్తు సంఘానికి. మరి ఈ సంఘానికి కనుక నువ్వు పనిచేస్తే, ఈ సంఘానికి కొరకు నువ్వు సహాయం చేస్తే, ఈ సంఘానికి కొరకు పరిచర్య చేస్తే, చాపలెత్తితే, గొయ్యలు తవ్వితే, ఏ పని చేసినా నిన్ను నీ కుటుంబాన్ని ఈ సంఘానికి సమాజానికి శిరస్సుగా దేవుడు నిలబెడతాడు. పట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను, జాగ్రత్త గారికి ఇచ్చాడు, క్రీస్తు రక్తములో సంఘములో పరిచర్య చేసే నీ బిడ్డలు అయితే ప్రవక్తలన్నా కావాలా, లేదంటే పాలకులైనా కావాలా? ఓరి దొంపద కొట్టాగాడికావిడ, స్తోత్రం కలుగునుగాక. మన బిడ్డలు ఏమవ్వాలో తాగుబోతాడు, అయ్యగారు చెప్పారు తాగుబోతాళ్ళు. వద్దు, కాకూడదని చెప్పండి, నేను చెప్తూ ఉంటాను, కాకూడదని చెప్పండి. మన బిడ్డలు తాగుబోతాళ్ళు, ఆ ప్యాకెట్ రాయిళ్ళు, బ్లేడ్ బ్యాచి, గంగాయి గంజాయి బ్యాచి, డ్రగ్ ఎడిక్ట్స్, వ్యభిచారులు, పాపాత్ములు, సెటైర్లు, ఎలా కావాలంటే అయితే పాలకులైనా కావాలా, దేవుని సేవకులైనా కావాలా? స్తోత్రం కలుగునుగాక. ఏనండి, నీ దేవుని సన్నిధిలో ఉన్న నీ బిడ్డలకి బయట ఉన్న వారి బిడ్డలకి చాలా తేడా ఉంది బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సంఘమును ప్రేమించిన వారిని దేవుడు వారిని సంఘములో బయట శిరస్సుగా నిలబెడతాడా. అమ్మాయి అప్పుడు అందుకుంది. దేవునికి స్తోత్ర. ఏమండి, దైవజండి ఎక్కడో ఉండాలా, ఒకళ్ళకి వచ్చి వాళ్ళ ఇద్దరు కూడా సిటీలోకి వచ్చి వాళ్ళు తాపత్ర, నేను వీళ్ళిద్దరు తాపత్రయం చూస్తుంటే, మా తాపత్రం చూస్తే మా అనువనువు అనువనువు అనువను దేవుని కోసం ఖర్చు పెడుతున్నాడు, దేవుని కోసమే ఖర్చు పెట్టేస్తున్నారు వీళ్ళు. నేను అంటాను, రాబోయే దినలో మధురువాడలో ఒక శిరస్సుగా దేవుడు మిమ్మల్ని ఇద్దరు నిలబెట్టేస్తాడు. ఇది నా ప్రవచనం, నా యొక్క ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి రూపాయి తీసుకొచ్చి దేవుని పరికే ఖర్చు పెడేస్తున్నారు వీళ్ళు. దేవుడు దీవిస్తాడు. మీరు మర్చిపోయినా మర్చిపోని వాడు ఒకడు ఉన్నాడు మాకు. హల్లెలూయా. నమ్మకమైన చాలే, అంత అంత నీరసంగా పడితే నేనేం చేయను? ఇందాక ఆయన చక్కగా పాడాడు కదా, ఒకసారిగా పాడండి. నమ్మకమైన నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా. మీరు పాడితే త్వరగా చెప్తా, లేకపోతే ఇంకా బోల్డ్ అంత ఉంది, ఇంకా బోల్డ్ అంత వాక్యం ఉంది. చెప్పమంటారా ఆపేయమంటారా? చెప్పనా ఆపేనా? బోల్డ్ అంత వాక్యం ఉంది, కడుపు నిండా వాక్యం ఉంది. చెప్పమంటే చెప్తాను, లేకపోతే మానేస్తాను.
హైదరాబాద్ రాజమండ్రి నుంచి ఓ పని కట్టుకుని వచ్చాం మీ దగ్గరికి, రమ్మన్నారు అన్నయ్య వచ్చామన్నాడు, వచ్చేసాను అంతే. ఏం చూసుకోలేదా మొత్తం ఇది అంటారు చూసారు, ఎగేసుకుంటూ వచ్చాడు అంటారు చూసారు, అలాగ వచ్చేసాను. నా కూతురు ఇక్కడ చదువుతుందిలేండి శ్రీకాకుళంలో, నా కూతురు బిఎస్ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. దాని దగ్గరికి వెళ్ళి చూసి ఎలాగుందో కదా పలకరించి ఇలాగ వచ్చానమాట. రెండు కలిసి వస్తాయని. రేపు ఇంకో ప్రోగ్రామ్ ఉంది అక్కడ, పరిశుద్ధులందరూ పరిశుద్ధులందరూ ఏకమయ్యే ప్రోగ్రామ్ అది. సో ఆంధ్రదేశంలో ఉన్న పరిశుద్ధులందరూ వచ్చి అక్కడ ఉండేటువంటి ప్రోగ్రామ్ అది. సో అక్కడ కూడా వెళ్ళాలి రేపు. మేము ముగ్గురం వెళ్తాం, దేవుని చిత్తం అయితే ముగ్గురు వెళ్తాం. ఓకే రైట్, చెప్పండి ఏం చేయాలా? చూసారా టాపిక్ డైవర్ట్ చేశారు, మరిపోయి చెల్లి ప్రవక్తలైనా చెప్పాలి, ప్రవక్తలైనా పాలకులైనా ఎప్పుడవుతారు? దేవుని మందిరము కొరకు మనము ఏ పని చేసినా, ఏ పని చేసినా మమ్మల్ని పక్కన పెట్టే. నేను మొన్న పెద్ద మీటింగ్లు పెట్టాను, నా తాహతుకు మించి పెట్టాను అది, నాకు మించిపోయి పెట్టాను. అన్ని మీటింగ్లు పెట్టిన తర్వాత అందులో ఒక కుర్రోడు బాగా కష్టపడ్డాడు, అన్నీ చేసాడు, పేరు చెప్పడం మర్చిపోయాను. అందరికీ గుర్తు ఎక్కడ ఉంటుంది, పెద్దోళ్ళం అయిపోతున్నాం కదా కదా, బుర్ర ఏమో ఆబ్సెంట్ అయిపోయి కుర్రోడు పేరు చెప్పడం మర్చిపోయాను. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళందరూ, వాళ్ళ కుటుంబం అంతా చచ్చిమారేరు. ఏమ్మా మానేశారు ఏటమ్మా అని అడిగాను నేను. అయ్యారా మీరు అందరి పేర్లు చెప్పారు కానీ స్టేజ్ మీద ఎవరి పేరు చెప్పలేదు? నా పేరు చెప్పలేదన్న. చర్చిలో, చర్చిలో పబ్లిక్ మీటింగ్లో కదా చర్చిలో, అది ఇంకా మంచిది. ఈ గొడవ లేని పని అది, అది కరెక్ట్గా బైబిల్ సంబంధించిన మాట. ఓకే చర్చిలో మేము మీటింగ్ జరుగుతున్నాడు, ఆ పేరు చెప్పడం మర్చిపోయాను. అంత పబ్లిక్గా కాదు, జస్ట్ పబ్లిక్లో ఇంట్లో మానేజ్. నా మీద కోపగించి 3 వారాలు మానేశారు. 3వ వారానికి ఉద్యోగం పోయింది. ఏం పోయింది? ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోతే నాకు ఫోన్ చేశారు, అయ్యగారండి ఎలా ఉన్నారండి అన్న. బాగానే ఉన్నానమ్మా అన్నాను. అంటే నన్నదో అయ్యగారండి నా కోసం ప్రార్థన చేయలేదు. ఏ ఏమైంది ఏటమ్మా అన్నాను. ఏమి లేదులేండి, కొంచెం బాధ కలిగి మానేశానండి, ఓసారి వస్తారంటి కానీ వస్తానమ్మా దానిదేమో, నాకేం ప్రాబ్లం లేదమ్మా వస్తానమ్మా అన్నాను. వచ్చాను, వెళ్తాం వెళ్తుండే కానీ కాళ్ళ మీద పడిపోయి ఏడుపు, అయ్యగారు క్షమించండి, అయ్యగారు క్షమించండి, అయ్యగారు 3 వారాలు మందిరాన్ని మానేసి నేను చాలా తప్పు చేశానండి. మీరు కావాలని మర్చిపోయింది కాదు, ఆ ఎడావుళ్ళు ఎందుకు మర్చిపోయారో మాకు అర్థం కాలేదయ్యా. నువ్వు మర్చిపోయిన దేవుడు మర్చిపోయే దేవుడు కాదని మాకు అర్థం కాలేదయ్యా. దేవుడు గుర్తుంచుకుంటాడన్న సంగతి మాకు అర్థం కాలేదయ్యా. నమ్మకు క్షమించు ప్రభు, మమ్మల్ని క్షమించండి అయ్యగారు అని చిన్నప్పుడు ప్రార్థన చేసి వచ్చాను. నిన్నే వాడికి ఉద్యోగం వచ్చింది. మరి స్వప్నాతంలో ఉండకూడదు, ఏదో చెప్పాలా, అల్లెలూయా ఆమేనో ఏదో చెప్పాలా. నిన్న వాళ్ళకి ఏమొచ్చింది? అపాయింట్మెంట్ ఆర్డర్ మళ్ళీ ఇచ్చి ఆదివారం సోమవారం నుంచి ఈరోజు సోమవారమా, ఈరోజు నుంచి ఉద్యోగం వెళ్ళిపోయాడు. నేను గుడికి వచ్చాడు, ఈరోజు ఉద్యోగం వచ్చేసింది. మాకండి అవేనండి ఒక మాట చెప్తున్నాడు, సేవకుడికి అండి ఇక్కడ 50 కుటుంబాలు ఉన్నాయి. నువ్వు ఒక్కరిదానివే, నీ ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి తలమునకలు అయిపోయి గోడకేసి బాధేసుకుంటున్నావు. నీ తల, నీ పిల్లలు ఇద్దరిని చూసుకోవడానికి గోడ తలకేసి బాధేసుకున్నావు. ఇక్కడ మేము ఎన్ని కుటుంబాలు చూడాలా? అయ్యగారు అయితే 50 కుటుంబాలు చూడాలి, నాకైతే దేవుడు 100 కుటుంబాలు ఇచ్చాడు. ఫోన్లో బాబయ్య దాన్ని ఫోన్ ఒకలన్నామేని అంటున్నారు. దేవుని స్తోత్రం, రాబోయే కాలంలో ఇంకా దేవుడు ఇక్కడ 100 కుటుంబాలు దాటిపోవాలా? హల్లెలూయా. దీపవృక్షం వెలిగిపోవాలా? రైట్, వినండి జాగ్రత్తగా ఆలకించండి. ఒక్క కుటుంబం చూడ్డాక మీరు తనములుగా అయిపోతున్నారే. మేము 100 కుటుంబాలు 50 కుటుంబాలు మేము సరి చేసుకుంటూ రావాలి, అందరినీ చేసాడు, ఎక్కడ గుర్తుంటాయండి? కానీ ఒకటి, మేము గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నమ్మకమైన దేవుణ్ణి కొన్నాడు. నిన్ను మర్చిపోయే దేవుడు కాడు, నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. మందిరము కొరకు నువ్వు ఏ చిన్న పని చేసినా నిన్ను జ్ఞాపకం పెట్టుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. వినండి, బంగారు చిప్పనండి, జ్ఞాపకార్థ గ్రంథం అనండి. ఇప్పుడు దీని మలాకి గ్రంథం 3:16 తీయండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని
జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖమందు రాయబడి ఉంది. ఎబ్రీ రాసిన పత్రిక 6:10 చదువమ్మా. ఎబ్రీ 6:10 ఈ మాట అందరూ బైబిల్ ఓపెన్ చేయండి, అందరూ ఓపెన్ చేయండి బైబిల్, దయచేసి అందరూ ఓపెన్ చేయండి, ఒళ్ళో పెట్టుకోండి. ఎవరి కింద పెట్టుకోండి బైబిల్, ఒకసారి చెప్పాను నేను. అయ్యా పురుషులందరూ ఒళ్ళో పెట్టుకోండి. ఈ మాట అందరూ చదవాలి, ఈ మాట అందరూ చదవాలి. మీరు చేసిన మీరు చేసిన కార్యములు, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఎవరైతే ఉపచారము చేస్తూ ఉన్నారో తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు నా దేవుడు అన్యాయస్తుడు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా. నువ్వు ఏ ఉపచారము చేసినా, చేస్తూ ఉన్నా, దేవుని ప్రేమను బట్టి నువ్వు ఏ కార్యము దేవుని మందిరం మనకు చేసినా మరిచిపోవటకు నా దేవుడు, చెప్పండి మాట చెప్పండి, నా దేవుడు అన్యాయస్తుడు కదని చెప్పండి, గట్టిగా చెప్పండి. 2025 లోపులో మీరందరు కలిసి ఇక్కడ ఒక స్థలం కొనాల, సంఘం కట్టేయాల, చెప్పండి నా దేవుడు అన్యా. అప్పుడే మొహం అలా పెట్టేసావే, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా చెప్పండి. నేను అన్యా, నా దేవుడు అన్యాయస్తుడు. ఈ ముక్కంత చెప్పు, నేను చేసిన ప్రతి పని మరిచిపోవుటకు నా దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆమేన్. బిడ్డలిద్దరూ తిని తినక ఈ ప్రాంతంలో, సిటీ ప్రాంతంలో వారు చేయిచున్న కన్నీటి ప్రార్థన పరిచర్య, నేను అంటున్నాను ఒక దినమున దేవుడు ఆయన మర్చిపోయే దేవుడు కాదు. మీరు చేసిన పరిచర్య మర్చిపోవటం నా దేవుడు అన్యాయస్తుడు కాడా, ఖచ్చితంగా నిలబెట్టే దేవుడయ్యన్నాడు, ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకునే దేవుడయ్యన్నాడు, ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకునే దేవుడయ్యన్నాడు. నా దేవుడు ఆయన పేరట ఆయన ప్రేమ చెప్పున ఏ కార్యము చేసినా, ఉపచారము చేసినా మరిచిపోవటకు నా దేవుడు, చెప్పండి అందరూ చెప్పండి మాట. 56 కీర్తన 8 వాక్యం తీయండి. చాలా వచనాలు చెప్పేస్తున్నాను, మీకు తగ్గించమంటారా? నీ సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు అబ్బాబ్బా, మనం కార్చిన ప్రతి కన్నీరు దేవుని బుడ్డలో దాచబడి ఉన్నాయట. హల్లెలూయా. వినడు బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశారు. ఎంతమంది చెప్పాలండి? టైం అవుతుంది, ఉంటారా కాసేపు? ఉంటానా? మరి లేట్ అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను అన్న వాళ్ళు చెయ్యేస్తాను. అబ్బా ఉంటాను అన్న వాళ్ళు ఒకసారి రెండు చేతులు పైకి ఎదగదు, స్తోత్రం చెప్పండి. నాకు ఇక నాకు 10 నిమిషాలు ఉంది, అందుకే మిమ్మల్ని అడుగుతున్న పని మించిన ఉండమంటారా పోమంటారా, చెప్పనా వద్దా? రైట్, చెప్తాను. 10 గంటల్లో ముగించడానికి ప్రయత్నం, అందుకే ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాను. అది మీకు అర్థం అవ్వదు, అర్థం అవ్వదు, ఫాస్ట్గా అందుకు వెళ్ళిపోతున్నాను. వినండి, జాతకాలకి ఇచ్చాను. ఇద్దరు ప్రార్థన చేశారు నన్ను. 2 రాజుల గ్రంథము 20:2-3 చదవండి. రెండవ రాజుల గ్రంథము 20:2-3. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా జరిగించుతును. ఈ మాట చెప్పండి, కృపతో. ఈ ముక్కను కలిపి చెప్పండి, కృపతో జ్ఞాపకము చేసుకోమని
ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు చెప్పండి? మనందరూ తెలుసు ఎవరు. ఏంటి ఇతనికి వచ్చిన బాధ ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇతనికి మరణకరమైన రోగం వచ్చిందంట. జాగ్రత్తగాలకి ఇచ్చాడు. ఏ రోగము? మరణకరమైన రోగం వచ్చిందంట. ఇంతగా మరణకరమైన రోగం ఏంటంటే, వీపు మీద క్యాన్సర్ పుండు వేసింది దీనికి. ఆ క్యాన్సర్ పుండు వేసి క్యాన్సర్ పుండు పగిలిపోయి, ఆ క్యాన్సర్ పుండు లోపల ఒక బలమైన వ్యక్తి పిడికెలు బిగించి లోపల పెడితే రంధ్రం అంత రంధ్రం ఏర్పడిపోయిందంట ఈ ఇస్కియాకి. ఎప్పుడైతే ఈ రంధ్రం ఏర్పడిందో, రంధ్రము లోపల చిటికిన వేలంత తెల్ల పురుగులు మాంసాన్ని తినేస్తున్నాయంట. ఈ చిటికిన వేలంత తెల్ల పురుగులు మాంసాన్ని తినేస్తున్నప్పుడు ఇతను తట్టుకోలేక, బాధ భరించలేక, ఒప్పుకోలేక, బంగారం ఉంది, వెండి ఉంది, రాజభోగాలు ఉన్నాయి, అధికారం ఉంది, సమస్తము కలిగి ఉన్నాడు యజకియా, కానీ ఈ క్యాన్సర్ పుండు నుండి ఎలాగో విడుదల పొందాలో, ఈ నొప్పి నుండి ఎలాగో విడిపించబడాలో ఈ యజకియాకి తెలియక వేదన పడుతూ రాజ్యవైద్యులు పిలిచాడట. అయ్యా, నాకు అన్నీ ఉన్నాయి కానీ పురుగులు తినేస్తున్నాయి, నొప్పి తట్టుకోలేకపోతున్నాను, నా బాధ తట్టుకోలేకపోతున్నాను, ఏదోలాగే నాకు ఉపశమనం కలిగించడంటే రాజ్యవైద్యుడు అన్నాడు. అయ్యా, నీకు ఉపశమనం కలగాలంటే ఒక కోడును వేటమాంసమో దచ్చి ముక్కలుగా కొట్టి దాని బోన్స్ అన్ని బయట తీసి ముద్దగా చేసి క్యాన్సర్ పుండ్లో పెట్టి కడితే గనక తెల్ల పురుగులు నీ మాంసాన్ని తింటూ మానేసి ఆ మాంసాన్ని తిన్నప్పుడు కొంచెం ఉపశమనంతో నువ్వు పడుకోవచ్చు. అంటే ఆ పని ఏదో చేయమని చెప్పాడట. మాంసం తిన్న పురుగులు లోవెక్కి ఆ క్యాన్సర్ పుండులో నుంచి ఆ రైటర్ రాస్తున్న విధానం చూస్తూ ఉంటే బిడ్డలారా, అందులో నుంచి క్యాన్సర్ పురుగులు బయటకు పడితంట, ఒళ్ళు జలదరించేదట ఇస్కియాకి. నొప్పి భరించలేకపోయేవాడు, బాధ తట్టుకోలేకపోయేవాడు. ఎంతమంది వచ్చి పర్వాలేదులే, నొప్పి తగ్గిపోద్దులే, ఓర్చుకోలే అని పై పైన చెప్పిన మాటలు ఏవి కూడా ఇస్కియాకి ఎక్కలే. నొప్పి భరించలేకపోతున్నాడు, పురుగులు తినేస్తున్నాయి. ఎప్పుడైతే మాంసాన్ని గట్టి పడుకున్నాడో, ఈ మాంసమును తింటున్న పురుగులు అప్పుడు కొంచెం సేపు నిద్రపోయేవాడట. ఈ నొప్పుతో, ఈ క్యాన్సర్ పుండుతో బాధపడుతున్నటువంటి సందర్భంలో యెషయా ప్రవక్త ఇజ్కియా దగ్గరికి వచ్చి అన్నాడు, ఇజ్కియా నీ పని అయిపోయింది, ఇజ్కియా నీ పని అయిపోయింది, సర్దాయ్ నీ ఇల్లును సర్దుకోమన్నాడు. ఇల్లును ఎందుకు సర్దుకోమన్నాడు అంటే, అప్పటికి ఇజ్కియాకు పిల్లలు లేరు. రాజరికం ఎవరికి అప్పగిస్తావు? నీ తమ్ముడికి ఇస్తావా, వాళ్ళ కొడుక్కి ఇస్తావా? ఈ రాజరికాన్ని అంతా చక్క పెట్టుకో, ఎవరికి అప్పగిస్తావో అప్పగించుకో, త్వరలో నేను చచ్చిపోతున్నావు ఇజ్కియా అన్నాడు. ఒకటేమో క్యాన్సర్ పుండుతో బాధపడుతున్నాడు, రెండోదేమో యెషయా భక్తుడు వచ్చి అన్నాడు, నువ్వు ఏమైపోతావు, చనిపోతున్నావు అన్నాడు. బాధ ఎక్కువైపోయి తట్టుకోలేక, ఇందాక దైవజనుడు చెప్పాడు కదా, శ్రమ ఎక్కువైపోయినప్పుడు నువ్వు వాళ్ళ వీళ్ళంక తిరగడం కాదు, దేవుని వైపు తిరగాల, దేవుని వైపు తిరగాల, దేవుని వైపు తిరగాల. ఈ యెషయా, ఈ ఇజ్కియా ఏం చేశాడో చెప్పమంటారా? యెరూషలేము తట్టు ఉన్నటువంటి గోడ వైపు తిరిగి, ఆ దేవాలయపు గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ పట్ల నేను యథార్థ హృదయుడనై ఎలాగూ ప్రవర్తించాను, ఎలాగూ నేను చేశాను, ఒక్కసారి కృపతో నన్ను. ఇది భూలోకంలో జరుగుతుంటే పైలోకంలో మీకు అలిగొరకలిగా చెప్తున్నాను. పైలోకంలో ఏం జరిగిందంటే, దేవదూత దేవుడు రాయ్ ఇజ్కియా చెప్పట్రా అన్నాడు. చెప్ప ఈజుకోల్టు ఇగే రాత్రి వచ్చి చెప్పాడు అనుకోండి, చెప్ప ఈజుకోల్టు తీసుకురా, ఇజ్కియా జ్ఞాపకార్థం తను తీసుకురా. ఒకసారి ప్రార్థన చేస్తున్నాడు, ఏదో అంటున్నాడు, కృపతో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు, పట్టుకురా ఇజ్కియా గ్రంథాన్ని అంటే, దేవదూత ఇజ్కియా గ్రంథాన్ని తెచ్చిందట. ఓపెన్ చేయి అన్నాడట. ఓపెన్ చేయగానే రెండవ దిన వృత్తాంతాల గ్రంథం 29:1-3 చదవండి. ప్పుడు 25 వాడే 29 యెరూషలేములో ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతను తన పితరుడు దావీదు చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను.
అతడు తన ఏడుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనప్పి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి చాలండి 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 చాలండి. ఒక్క మాట ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, జాగ్రత్తగాలకి ఇచ్చాను. చిన్న మాట ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చాలా జాగ్రత్తగాలకి ఇచ్చాను. ఇజకియా గ్రంథము తీసుకొచ్చారు, దేవుడు ఓపెన్ చేశాడు. అందులో ఏముందంటే ఇజకియా ఏలనారంభించినప్పుడు ఎన్ని సంవత్సరాల వయసట చెప్పాలి చెప్పాలండి. అందులో చదవండి ఉంటుందా, ఎన్ని సంవత్సరాల వయసట 25 సంవత్సరాల వయసు కలిగిన వాడు రాజరికానికి వస్తే ఏం చేస్తాడు, ఏం చెయ్యాలి? 25 సంవత్సరాల యవనస్తుడికి మీ పిల్లలకు ఉద్యోగం వస్తే మీరు ఏం చేస్తున్నారు? ఏదో ఒక జాబ్ వస్తే ఏం చేస్తారు? సరే, దానికోసం నేను తర్వాత మాట్లాడతాను. ఇజకియాకి 25 సంవత్సరాల్లో రాజు అయ్యాడు, దేశానికి రాజు అయ్యాడు, యోధా దేశానికి రాజు అయ్యాడు. రాజైన వెంటనే బెల్సాజర్ వలె ఆ రాజ్యములో ఉన్న పెద్దలందరినీ అధికారులందరినీ పిలిచి మందు పార్టీ ఇవ్వలా, లేకపోతే మీరన్నట్టుగా ఈ పప్ డ్యాన్సులు ఏర్పాటు చేయలా, క్యాబరే డ్యాన్సులు ఏర్పాటు చేయలా, జబర్దస్త్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయలా. అతను రాజు అయిన తరువాత ఈ అన్నట్టుగా జూదాలు అల్లరితో కూడిన ఆటపాటలు, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి పాపానికి సంబంధించిన ఏ పని కూడా ఇజకియా చేయలేదు. యవనస్తుడు 25 సంవత్సరాల యవనస్తుడు రాజు అయిన వెంటనే వాడు ఎలాంటి పనికి మాలిన పని చేయలేదు. కానీ మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి దినమున దేవుని మందిరపు తలుపులు తెరిచాడట, దేవుని మందిరపు తలుపులు తెరిచాడట, దేవాలయమును బాగు చేశాడట, యాజకులను పిలిపించాడట, ప్రతిష్ట చేశాడట, బలియర్పణలు మొదలు పెట్టాడట, పూజలు స్టార్ట్ అయ్యాయట, దేవాలయమును బాగు చేశాడట. రిజికేయ చేస్తున్న ప్రార్థన ఏమంటున్నాడు చెప్పంటారా? అయ్యా, నీ పక్షంగా నేనేమి చేశానో ఒక్కసారి కృపతో గ్రంథము తెరవగా దేవుడు ఆశ్చర్యపోయి ఆనందపడిపోయాడట. చెప్పండి గట్టిగా, ఆశ్చర్యపోయి ఆనందపడిపోయాడట. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా బిడ్డ నా మందిరాన్ని నా ఇంటిని ఏం చేశాడు, బాగు చేశాడు. మీకేమన్నా నీ పిల్లలకి అయ్యగారు ప్రార్థన చేస్తూ ఉంటారు, చాలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. నువ్వు ఉపవాసం ఉన్నా లేకపోయినా నీ పాస్టర్ గారు నీ కోసం నీ బిడ్డల కోసం ఉపవాసం ఉంటారు. ఉద్యోగం లేదండి అయ్యగారు, అది లేదండి అయ్యగారు అంటారు మీరు. అన్న తర్వాత మీరు చెప్పే మాట ఏంటంటే ఉద్యోగం రాగానే నీకు గుర్తుకొచ్చేది పాస్టర్ గారు మందిరం గుర్తు రాదు, సిఎంఆర్ షాపింగ్ మాల్ గుర్తొస్తుంది, ఇంకా కొంతమందికి ఖజానా జ్యువెలర్స్ గుర్తొస్తుంది, కొంతమంది కుర్రోళ్ళకైతే వాడికి కంపెనీలు ఐటీ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగాలు రాగానే వాడి సేవకుడు గుర్తు రాడానికి ఫ్రెండ్స్ గుర్తొస్తారు. మామ ఏటి పార్టీ అంటారు అది, అందులో ఒక్క మామ కూడా వాడి కోసం కన్నీరు గార్చిందెవరు, ప్రార్థన చేసిందెవరు, కడుపు కట్టుకుందెవరు, సేవకుడు గుర్తు రాకపోతే కానీ దేవుని అయినా గుర్తు రావాలి కదా, మందిరం అన్నా గుర్తు రావాలి కదా. అయ్యో, నా సేవకుడు పరిచర్య చేస్తున్నాడు, మాకు మందిరము లేదు, స్థలము లేదు, నా వంతుగా నేను ఏదైనా చెయ్యాలన్నా బుద్ధి జ్ఞానం రావాలి కదా. అంటే ఈయన ఆ మాటలో నేను బాధపడకండి, తరుక్కుపోయి హృదయ వేదనతో బాధపడుతూ ఈ మాట చెప్తున్నాను. ఏమీ లేని నీ స్థితిలో ఒంటరి బతుకులో సేవకుడు కన్నీటి ప్రార్థన నేను ఈరోజు నిలబెట్టింది. సేవకుడికి చేయమని నేను అంట్లా మందిరానికి చేయమని అడుగుతున్నాను. చేస్తే దేవుడు నిన్ను మర్చిపోడు. రెండు చేతుల పైకి ఎత్తండి, అల్లెలు చెప్పొద్దు, చెప్పండి, రెండు చేతుల పైకి ఎత్తండి. నేను చెప్తాను ఆ ప్రార్థన చెప్పండి. అయ్యా గట్టిగా, బావయ్యా అయ్యా, నీ ఇంటిని బాగు చేశాను, నా ఒంటిని బాగు చేయను ఆయన. మళ్ళీ చెప్పండి, అయ్యా నీ ఇంటిని బాగు చేశాను, నా ఒంటిని బాగు చేయమని ఇజకియా చేశాడు ప్రార్థన. దేవునికి స్తోత్రం. బిడ్డలారు, ఇక్కడ కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, మందిరము కొరకు నువ్వు పనిచేయి, నీ ఒంటిని దేవుడు బాగు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇజకియా ప్రార్థన సింపుల్ ప్రార్థన, అయ్యా నీ ఇంటిని బాగు చేశాను బాబు,
నా ఒంటిని. ఇదే ప్రార్థన నువ్వు చేయగలుగుతా, అయ్యా నీ ఇంటిని బాగు చేస్తానయ్యా, నా ఇంటిని చక్కబెట్టు ప్రభువా, నా పిల్లల్ని చక్కబెట్టు ప్రభువా, నా జీవితాలను చక్కబెట్టు ప్రభువా, మా కుటుంబాలను నిలబెట్టు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నిన్ను మర్చిపోయే దేవుడు కాదు నా ప్రభువా, నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఇజ్కియా చేసిన ప్రార్థన విన్న దేవుడు గ్రంథం ఇప్పి చూసిన తర్వాత నడిమిశాలలోకి వెళ్ళుతుండగా ప్రవక్తను మళ్ళీ వెనక పిలిచి అన్నాడు, నడిమిశాలలో అడుగు పెడుతున్నటువంటి యెషయాని పిలిచి అన్నాడు, ఎలరా యెషయా ఒక్కసారి వెనక్రా వెళ్ళు, నా బిడ్డకి 15 సంవత్సరాల యేసు పొడిగించారని చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు చెప్పమంటారు, ఒక మంచి ప్రపంచంలో ఎవడికైనా ఒక 15 సంవత్సరాలు నేను బతుకుతానన్న భరోసా ఎవడైనా ప్రపంచంలో ఉన్నాడంటే ఆయన ఎవరు చెప్పండి? ఇచ్చకియే, నీకు నాకు కూడా లేదు. ఓ నువ్వు మనం చాలా మిడిచిపాటు పడిపోతాం కానీ రేపు ఏం జరుగుద్దో మనకి తెలియదు. ఇచ్చకే ఒక్కడికే ఉంది ఆ అవకాశం. ఏ అవకాశం చెప్పండి? ఎన్ని కరోనాలు వచ్చినా, వాళ్ళ అమ్మ వచ్చినా, వాళ్ళ అమ్మమ్మ వచ్చినా, వాళ్ళ పిన్ను వచ్చినా, వాళ్ళ బాబాయ్ వచ్చినా 15 సంవత్సరాల వరకు ఇచ్చకే అని ఎవడు కూడా ఏమీ 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఉంటాడో పోతాడో తన దేవుడి మీద ఆధారపడి ఉంది. 15 సంవత్సరాల వరకు ఎవరిని కదిలించలేరు, ఎవరిని కదిలించలేరు చెప్పాలి గట్టిగా. అంత ఆయుష్ భరోసా కలిగిన వాడు ఎవరంటే, ఎందుకు చేశాడు పని చెప్పండి? దేవుని మందిరమును బాగు చేశాడు వెళ్ళారా. మీరు తీర్మానం చేయాలి. ఇప్పుడు బలవంతంగా ఒప్పించడం కాదు, నువ్వు బాగుపడాలంటే, నువ్వు దీవించబడాలి అంటే, ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే, సంఘములో సమాజంలో నిన్ను తన శిరస్సుగా పెట్టుకోవాలంటే గనక ఈ మందిరము నేను బాగు చేస్తాను ప్రభు అని తీర్మానం చేసుకోవాలా? చేయపక్కెత్తండో సార్, ఇది బలవంతంగా ఎత్తిచ్చేడు, కుదర దించండిలే మళ్ళీ బాగోదులేండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక ఆయన ప్రార్థన చేశాడు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని. ఆయన ఎవరంటే తీయండి, న్యాయాధిపతుల గ్రంథము 16:28. అతడు అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీయ. అమ్మమ్మ, ఆయన చేసిన ప్రార్థన ఏంటి? ఈసారికి మాత్రం నన్ను ఏం చేయమన్నాడైనా చెప్పండి, ఏం చేయమన్నాడైనా? జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఈసారికి మాత్రమే నన్ను బలపరచమన్నాడు. ఇంతకీ ఈయన ఎవరు? సంసోను. సంసోను గ్రంథాన్ని కూడా తీసుకురమ్మన్నాడు దేవుడు. దేవదూత తెచ్చింది, సంసోను గ్రంథాన్ని తెరిచింది. తెరిస్తే ఈ సంసోను యొక్క జీవితంలో అది తిమ్మనాతు అయినా, అది షోయారు అయినా, అది గాజా అయినా, బాబుగారు ఎక్కడికెళ్ళినా ఎవరితో తిరిగివాడంటే చెప్పండి, మీకు తెలుసు కదా, చెప్పండి ఎవరితో తిరిగేవాడు? అమ్మాయిలతో తిరిగేవాడు. నాజీరు చేశాడు, కడుపులో పడగానే నాజీరు అన్నాడు, తలకత్తిరి వేయొద్దన్నాడు, నా కొరకు బలమైన కార్యాలు చేస్తానని చెప్పాడు దేవుడు, అలాగూ పెంచమని చెప్పాడు. తల్లిదండ్రులు అలాగే పెంచారు సంసోన్ని. కానీ యుక్త వయసులు వచ్చిన తరువాత దేవుని పనితో పాటుగా పాపం కూడా చేయడం ప్రారంభించాడు సంసోను. జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు. అప్పటికైతే బలమిచ్చాడు, కానీ జీవములో ఉన్నవాడు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఒకడు మరణములో నుండి మొర పెడితే జీవములోకి తీసుకొచ్చాడు, ఒకడు జీవములో నుండి మొర పెడితే అప్పటికప్పుడు బలమిచ్చాడు తప్ప జీవాన్ని ఇవ్వలేదు సంసోనికి. బిడ్డలారా, అందుకే అంటున్నాను మన దేవుడు జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. హల్లెలూయా. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం చేశానయ్యా నీకోసం ఈ స్థితి నాకు ఇచ్చావని, ఒక్కరినైనా కాత్మనైనా రక్షించానా. వెనకాల ఆయన ఏదో అందిస్తున్నారు అనుకున్నాను, నేను రెండు మాటలు చెప్పి ఊరుకుంటున్నారైనా. ఏం చేస్తాం మనం బిడ్డలారా?
ఈ జీవవృక్షం అనగా దీపవృక్షము కొరకు సంఘము కొరకు ప్రార్థించిన పనిచేసిన నిన్ను మరణములో నుండి జీవంలోకి తీసుకొస్తాడా? రెండు చేతుల పైకి ఎత్తి చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడికి బంగారు చెప్పయింది, కత్తిరి ఒకటి ఉంది, రెండు ముక్కలు చెప్పేస్తాను, కత్తిరి కూడా ముగించేస్తాను. చెప్పనా? సైలెంట్ ఎప్యూరిటీ చెప్పనా వద్దా? 9 అయిపోయింది, ఇంకొక 10 నిమిషాలు ఆగుతారా? రైట్, ఆగ చెప్తాను. జాతకాలకి ఇచ్చాను కత్తెర అనండి. దేంతో చేయబడింది? బంగారంతో చేయబడింది. బంగారు చెప్పకూడదు, దేంతో చెప్పే దేంతో చేయబడింది? కత్తెర. చెప్పండి ఏంటిది కత్తెర? దేనికోసం వాడతారంటే, దేవుని బిడ్డలారా వినండి, ఒత్తులు ఉన్నాయి కదా, ఒత్తులు ఇలిగి వెలిగి ఏమైపోతాయి? ఇవి ఏం పడతాయి? మసిపడతాయి. ఇప్పుడు వినండి, వెలిగి వెలిగి మసిపట్టిపోయిన ఒత్తుల్ని కత్తిరిస్తాడా? అసలు ఎలాగనే ఒత్తుళ్ళు కత్తిరిస్తాడా? మీరు అందరూ వైజాగ్లు చదువుకున్న వాళ్ళు అనుకున్నాను నేను. చెప్పండి, వెలిగి వెలిగి మసిపట్టిపోయిన ఒత్తుల్ని ప్రధాన యాజకుడు కత్తిరిస్తాడా? అసలు ఎలాగనే ఒత్తుళ్ళు కత్తిరిస్తాడా? వెలగని వస్తువులతో ప్రధాన యాజకుడికి పని ఏమి లేదు. దేని కత్తిరిస్తాడు? వెలిగి వెలిగి మసిపట్టిపోయిన ఒత్తులనే దేవు ప్రధాన యాజకుడు. రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘములో కొంతమందికి మాకు తల్లో నాలుకలుగా ఉంటారు, నడిపించేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, పరిచర్ చేసేవాళ్ళు, అక్కడికక్కడ తిరిగేవాళ్ళు. వీళ్ళే వీళ్ళకే మేము పని అప్పగిస్తూ ఉంటుంటాం, వీళ్ళే అన్ని కార్యక్రమాల దగ్గర నుండి చేస్తూ ఉంటూ ఉంటారు. చేసి చేసి వెలిగి 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 కొంతకాలానికి ఏం పడద్దంటే మసి పడుద్ది. ఏం పడద్దు చెప్పండి వీళ్ళకి? ఏం పడద్దు చెప్పండి? వెలిగి 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 ఏం పడద్దు వీళ్ళకి? మసి అంటే ఏం కాదు, ఆత్మీయ గర్వం. ఏం పడద్ది? నేను సంఘంలో పాట పాడకపోతే, నేను లేకపోతే పాస్టర్ గారికి దిక్కు లేదు. ఒకడు అలాగంది నా దగ్గరికి వచ్చి, ఒక ఆవిడ అలాగ ఉంది, ఏమనుకున్నావురా నువ్వు, ఇలాగ గౌరవం లేదు మరి లేదు, ఏమనుకున్నారా నువ్వు, నేనంటే ఏమనుకున్నా, నేనుంటే కదా నీకు దిక్కున్నది, నీకు లేకపోతే నీకు దిక్కేట్రా అంది. అలాగమ్మా అన్నాను. అంటే ఆవిడ అప్పట్లో ఆవిడకు ఉన్నటువంటి పెద్ద భరోసా ఏంటంటే, ఏ కార్యక్రమం జరిగితే 10,000 రూపాయలు కట్టెలో పడేస్తుంది, నా ముందు పడేసేది. పడేసి అన్నదే ఒక రోజున, నేను లేకపోతే నీకు దిక్కేట్రా అని అడిగింది నన్ను. పుట్టుకన్నా అలాగ ఉన్నాను కదండి, అందరికీ లోకి అయిపోయాను. అన్న రెండో రోజుకి 4th స్టేజ్లో క్యాన్సర్ ఉందని డయాగ్నోస్ చేశారు. దానికి బసవరావు తాగరక హాస్పిటల్ తీసుకెళ్తే చచ్చిపోయి తిరిగి వచ్చింది, మసిపెట్టేసిందని. పరిచర్య చేసేటప్పుడు నేను లేకపోతే దిక్కు లేదు, నేను పాస్టర్ గారికి ఇవ్వకపోతే గడదు, లేకపోతే నేను లేకపోతే ఇక్కడ పరిచర్య జరగదు, నేను నడిపించకపోతే ఏమవ్వదు, ఇవన్నీ సాతానుగాడు నీకు ఏం పెడతాడు చెప్పండి? మసి మోకాలు చెప్పండి. ఏం పడద్దు మనకి? ఈ మసి పట్టినప్పుడు బిడ్డలారా నువ్వు ఎలగకుండా ఆరిపోతావు. వెలిగి వెలిగిన నీవు బహుగా వెలుగుతున్నప్పుడు ఆ మసి పడతా చూసావు, ఆ మసి పట్టినప్పుడు ఖచ్చితంగా సంఘములో సేవకుడు వాక్యం అనే కత్తెరతో నిన్ను కత్తిరించాలా. స్తోత్రం కలుగునుగాక. దేనితో కత్తిరించాలా? వాక్యం అనే కత్తెరతో నిన్ను కత్తిరించాలా. కత్తిరించిన తర్వాత నిన్ను అలాగూ వదిలిపెట్టడు, ఒత్తును సరిచేసి మళ్ళా ఇలిగిస్తాడు. మునుపటి కంటే అధికమైన అభిషేకం దేవుడికి ఇస్తాడు, మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదం దేవుడికి ఇస్తాడు, మునుపటి కంటే అధికమైనటువంటి ప్రార్థన దేవుడికి ఇస్తాడు, అధికమైనటువంటి పాటలు దేవుడికి ఇస్తాడు. సేవకుడు కట్ చేస్తున్నప్పుడు బాధపడకు, నీవు తట్టుకుంటే నిన్ను సరిచేసి మరలా గొప్పగా ఇలిగిస్తాడు. పాస్టర్ గారు, నా మేము ఎక్కడైనా వాక్యం చెప్పవచ్చు, కానీ స్థానిక సంఘంలో పాస్టర్ గారు వాక్యం చెప్పడం కత్తి మీద సోములాడిది. నీ సంఘంలో నీ వాక్యం చెప్తే కనుక కత్తి మీద సోములాడిది, నా సంఘంలో నేను వాక్యం చెప్పడం కత్తి మీద సోములాడిది. ఎవరెంక చూసి చెప్పినా ఈరోజు అయ్యగారు నా కోసమే చెప్పాడని చెప్పి మోతు ముడుచుకుని సంఘాలు మానేసే బ్యాచ్లు చాలా మంది ఉంటారు. నేను వచ్చి నేను చెప్పాను అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు అంటారు. ఈయన చెప్పాడు అనుకోండి, కావాలని నా కోసం నా చర్చిలో నేను చెప్తా అంటే నువ్వు నాకే చెప్పావు అంటది, మరి నీకు చెప్పదా, గోడలు చెప్తానట్టి, లేదా ఫ్యాన్లకి ఏసీలకు చెప్తానా?
నీకు చెప్పడానికి దేవుడు నన్ను నిలబెట్టాడు ఇక్కడ. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. ఏ దైవజనుడికైనా స్థానిక సంఘములో వాక్యము చెప్పడం అనేది కత్తి మీద సోమనాడిది, కానీ మాకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. సో మసి పట్టకూడదు. ఏం పట్టకూడదు? గర్వించకూడదండి. ఒక మాట చెప్తున్నది హృదయంలో పెట్టుకో, నీకు ఏ తలాంత ఉన్నా ప్రభువా నీ మహిమార్థమై నన్ను వాడుకున్నందుకు నీకు స్తోత్రాలని చెప్పాలా. హల్లెలూయా. గాస్పెల్ ఫర్ ఏషియాలో నేను ఒక ట్రాన్స్లేటర్గా ఉండేవాడిని. డాక్టర్ కేపీ యోహనన్ ఆయన కేరళ నుంచి వస్తే సంస్థ అధినేతకి నేను ట్రాన్స్లేషన్ చేస్తుండేవాడిని. మా మీద ఒక నాయకుడు ఉండిపోయాడు, ఆయన పేరు బెన్నిసి మోజెస్ గారు. నేను మొదట్లో ట్రాన్స్లేషన్ చేసేవాడిని. అక్కడ ఉన్న వాళ్ళందరూ కుర్రోడు బాగా చేస్తున్నాడు, యవనస్తుడు సన్నగా ఉన్నాడు, కానీ బలి బ్రహ్మాండంగా సివోటాల నుంచి వెళ్ళిపో అక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత నన్ను ట్రాన్స్లేటర్గా పెట్టారు. బాగా చేస్తున్నాడు కుర్రోడు, మంచి బలి చేస్తున్నాడు అని చెప్తేసరికి నాకు ఎక్కడ గర్వం వచ్చిందో అనుకున్నాడో ఏమో అనుకున్నాడో, నన్ను ఏం చేశాడంటే ఇలా రా అని చెప్పాడు. ఇల్లని పబ్లిక్ మీటింగ్ కొన్ని వేల మందితో పబ్లిక్ మీటింగ్ చెప్తే నేను అక్కడ ఆ రోజున తర్జుమా చేయాలి. తర్జుమా చేయాల్సి నన్ను ఏం చేశాడు, ఒక చీపర్ కట్టించి మొత్తం అదంతా చూడమన్నాడు. పబ్లిక్ అంతా చూస్తున్నారు, 10,000 మంది చూస్తున్నారు. నువ్వు అంతా తుడన్నాడు, నన్ను అంతా తుడన్నాడు. కేరళ మలయాళీ సార్లు కేరళ వాడు నన్ను తుడన్నాడు. నేను అంత ఫస్ట్ సెషన్ చేశాను, అందరూ చప్పట్లు కొట్టారు మీకులాగే. రెండో సెషన్లో చీపర్ కట్టించి తుడమన్నాడు. ఏ ఇదే అక్కడ లోపల నాకు అంతర్యుద్ధం. అప్పుడే ఫోజ్ వచ్చేసింది కదా, మొదటి సెషన్ చేశాను కదా, చేసేసిన తర్వాత గర్వం వచ్చేసింది లోపల నాకు. మరి ఆ మహానుభావుడు దేవుడు పరిశుద్ధాత్ముడు గమనించాడో ఏమో నాకు తెలియదు, కానీ చీపురుగాటి చేతికిచ్చారని మొత్తం చూడన్నాడు. కళ్ళంట నీళ్ళు తుడుచుకుంటా తిట్టుకుంటా తప్పదన్నట్టుగా అందరూ చూస్తుండగా మొత్తం అంతా తుడిచేయాను. తుడిచేసి కిందకి వెళ్ళే లోపల ఆయన నన్ను దగ్గర పిలిచి గట్టిగా హత్తుకుని ఒక మాట చెప్పాడు. ఒక మాట చెప్పాడు, రాబోయే కాలంలో సేవకుని మాటకు లోబడ్డా, నిన్ను బహుగా దేవుడు రాబోయే దినాల్లో ఆశ్రయిస్తాడు, వాడుకుంటాడని చెప్పాడు. చెప్పిన దైవజనుడు బ్రతికే ఉన్నాడు. ఆయనతో రెగ్యులర్గా నేను మాట్లాడుతూ ఉంటాను. నన్ను అవమానించాడని నేను అనుకోలేదు, నా తండ్రి నన్ను సరిచేశాడని అనుకున్నాను. ఇప్పటికీ నన్ను కన్న కొడుకులా చూసుకుంటాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున సరిచేసే సేవకులు సంఘములో లేరండి. సరిచేసే సేవకులు లేరండి. తప్పు చేస్తే తప్పును కవర్ చేసి, నేను అంటున్నాను సిఓటీఆర్లో తర్ఫీదు పొందిన ప్రతి దైవజనుడు ఒక ప్రత్యేకమైన అభిషేకంతో దేవుడు వాడుకుంటాడంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు సరిచేసే సేవకుణ్ణి కలిగి ఉన్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్యాన్సర్ పుండు ఆ రోగాన్ని కట్ చేసి బయట పాడేస్తేనే నువ్వు సెట్ అవుతావు. కట్ చేయాలా, మసిని ఏం చేయాలా, కట్ చేయాలా. కట్ చేసిన సేవకుడి మీద కోప్పడకు బిడ్డ, చేతులు జోడించి అడుగుతున్నాను, ప్రేమించు, బహుగా దేవుడు నన్ను దీవిస్తాడు. కొంతమంది పైకి మాట్లాడరు కానీ లోపల ద్వేషం పెంచేసుకుంటారు, అసూయ పెంచేసుకుంటారు. బ్రదర్, నిన్ను ఈ జీవితకాలానికి దేవుడు ఈ సేవకుడికి అప్పగించాడు, నిన్ను ప్రేమిస్తాడే తప్ప. అందుకనే దైవ సేవకుని గద్దింపు తైలాభిషేకం. ఒక సేవకుడు మంచిగా నిన్ను గద్దిస్తాడు, నీకు తైలాభిషేకమే తప్ప నీకేమాత్రం శాపము కాదు. నెంబర్ వన్. ఇంకో మాట చెప్పి ముగిస్తాను. కత్తిరి, దేవుడు మనలను శ్రమలనే కత్తిరితో కత్తిరించవచ్చు. పెరిగిన చెట్టుకే రాళ్ళు పడతాయని చెప్తారు, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు నిన్ను ఒక మెట్టు పైకి ఎక్కించడానికి, నిన్ను ఒక స్థితిలో నుంచి వేరొక స్థితిలోకి ఎక్కించడానికి. ఒక దైవజనుడు అన్నాడు, ఒక ఆఫీస్లో ప్యూన్ అవ్వాలంటే పెద్ద పరీక్షలు ఏమి రాయే అవసరం లేదు. ఒక ఆఫీస్కే ఒక అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ అవ్వాలంటే కనుక వాడు ఎన్నో పరీక్షలు రాయాలి. ప్యూన్గా ఉండడానికి కాపీలు టీలు అందేసిన పరీక్ష ఏముంటుంది నీకు? ఏముండదు. ఆ ఆఫీసునంతా నువ్వు శాసించాలంటే నువ్వు ఎన్నో పరీక్షలు. దేవుడు నిన్ను శాసించే స్థితిలో పెట్టడానికి శ్రమలు పెడుతున్నాడేమో.
స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్త కాలకిచ్చండి. 250 రూపాయలు విలువ చేసే ఐరన్ కడ్డీ, ఇనుప కడ్డీని 500 డిగ్రీల సెల్సియస్ వేడిలో గనక మనం వేడి చేస్తే జాతకాలకిచ్చండి, 500 రూపాయలు విలువ చేసే గుర్రపు నాడాలు బయటకు వస్తాయి. అదే 250 రూపాయలు విలువ చేసేటువంటి ఐరన్ కడ్డీని 1000 డిగ్రీల సెల్సియస్లో కనుక మనం వేడి చేస్తే కనుక, దేవుని బిడ్డలారా, జగత్కాల 15,000 రూపాయలు విలువ చేసే గుండు సూదులు బయటకు వస్తాయి. అదే 250 రూపాయల ఐరన్ కడ్డీని 1500 డిగ్రీల సెల్సియస్లో కనుక నీవు కనుక వేడి చేస్తే కనుక 150,000 విలువ చేసేటువంటి షేవింగ్ బ్లేడ్స్ బయటకు వస్తాయి. 250 రూపాయలు విలువ చేసే ఐరన్ కడ్డీని 2000 డిగ్రీల సెల్సియస్లో వేడి చేస్తే కనుక, జాగ్రత్తగా గమనించు, ఏరోప్లేన్స్కి సంబంధించిన 1,000,000,000 రూపాయలు విలువ చేసే స్ప్రింగ్స్ బయటకు వస్తాయంట. మంట ఎక్కువ అయ్యే కొలది మహిమ ఎక్కువ అవుతూ బిడ్డలారా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, మంట ఎక్కువయ్యే కొలది. శ్రమ నీకు సంభవించిందంటే అందరిలో కంటే శ్రేష్టమైన వాడుగా దేవుణ్ణి నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీపవృక్షమును గురించి నువ్వు ఏం చేసినా నా దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. చేసుకుంటాడా చేసుకోడా? చేసుకుంటాడా చేసుకోడా? ఎంతమంది నాతో ఎక్కిపిస్తారు, అయ్యా నేను దీపవృక్షం కొరకు పనిచేస్తానన్న వాళ్ళు. కుడి చేయి పైకి చూపించండి ఒకసారి, బలవంతంగా ఎత్తదు, లేచి నిలబడండి ఒకసారి, చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ఖచ్చితంగా రాత్రి ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకో, కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవకూడదు ప్రభు సన్నిధిలో, కళ్ళు తెరవకూడదు. చేస్తున్న పరిచర్య మర్చిపోవడానికి నా దేవుడు న్యాయస్తుడు కాదు. రాబోయే కాలంలో నీ ద్వారా ఇంకా గొప్ప చెబుతావు. ఒక్క మాట చెబుతావు ఈ రాత్రి, నా పొంద కాలంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. ఇసుకి జ్ఞాపకం చేసుకున్నవాడా ఇసుకి.